అనకాపల్లి జిల్లా పైకరాపేట న్యూస్. మషాహెబ్పేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. మషాహెబ్పేట గ్రామంలో పెద్దలు మద్దాల సింహాచలం వల్ల నోకరాజుల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 132 జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఎస్వి గార్మెంట్స్ ప్రొపరేటర్ మొదపాక రమణ రామకృష్ణ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 132 జయంతి వేడుకలు మా పెద్దలు మరియు నా తోటి స్నేహితులతో కలిసి అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మణిప్రసాద్, విజయాశోక్, శ్రీను, గౌతమ్, రామకృష్ణ, శివాజీ, నాని తదితరులు పాల్గొన్నారు. నిర్వహిస్తున్నాం ఈ రోజున అంబేద్కర్ జయంతి వేడుకలు మేము ఎంత ఘనంగా చేసుకుంటున్నాం. ఈరోజు మేము ఇలాగా నలుగురిలోని ఎంత ఘనంగా తిరుగుతున్నాం అంటే దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే. ఈ రోజున మేము అందరిలోనే మేము బట్టలు వేసుకొని అందరితో పాటు సమానంగా ఉన్నామంటే ఆయన దయవల్లే, ఆయన పెట్టిన భిక్ష వల్లే. లేదంటే మేము అంటరంతనం వాళ్ళ కింద ఒక ఊరి చివరిని ఎక్కడ ఉండేవాళ్ళమే. ఈ రోజున నలుగురిలోకి వెళ్ళి అందరితో జై భీమ్ జై భీమ్. ఈరోజు మా సేపటి గ్రామంలో అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా జరుపుకున్నటువంటి వేడుకలకి విచ్చేసినటువంటి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ సమయంలో అంబేద్కర్ చేసినటువంటి సేవలు త్యాగాలు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయన జీవితకాలంలో ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఆయన కుటుంబానికి పట్టించుకోకుండా ఆయన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా ఎంతో శ్రమపడి తన జాతి బడుగు బలహీన వర్గాలు ఇలా ఉండిపోకూడదు, వెనకబడి ఉండిపోకూడదు అనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఎన్నో డిగ్రీలు సాధించి ప్రపంచ మేధావిగా ఎదిగి రాజ్యాంగాన్ని రాయమని తనకి చెప్పేంత గొప్ప వ్యక్తిగా ఆయన ఎదిగి తను శ్రమించి వయసు ఎక్కువవుతున్న ఒక పక్కన షుగర్ వ్యాధితో బాధపడుతున్న అటువంటి సమయంలో కూడా ఆయన కష్టపడి దాదాపు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటి యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి మనకి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ఆ రాజ్యాంగం ఆయన రాసిన రాజ్యాంగం దయవలన ఆయన దయవలన మనం ఈ రోజున అందరితో పాటు సమానంగా ఓటు హక్కును పొందుకుంటున్నాం. మనం ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటున్నామో వాళ్ళని ఎన్నుకోగలుగుతున్నాం, వారి యొక్క సేవలను కూడా పొందుకోగలుగుతున్నాం. కాబట్టి మనం ఆయన యొక్క సేవలను ఎప్పుడు మర్చిపోకూడదు, ఇంకా ఏ విధంగానే ఉండిపోకూడదు.